हाय फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता निचि व्यक्त अवार्ड पुस्तक मरी क्रीडा संबंधित समाचार अंशा विवर तेसकने मुझे कोई हेडलाइन चूदा यूएन एकोसाक रिपोर्ट वार्ता निचि इंटरनेशनल माइग्रेशन्स की संबंधी निवेदिक भारत या प्रत्येकता चूदा इंडिया यूएई संबंध वार्ता निचाई विपत्त निर्वहण की संबंधी मरी इंडोनेशिया रे अंशाल तो वार्ता निचि इट संभव भूकंप द्वारा वार्ता निचि दीवी अदे दीवी मरक प्रत्येक अंश तो वार्ता निचि प्रपंच अति पुरातनम केव आर्ट्स संबंधित अंशम केव आर्ट्स प्रत्येकता कला संबंधी चूदा मरी प्रारंभ पेरीट प्रारंभम स्टार्टअप इंटरनेशनल समिट वार्ता निचिट उद्देश्य संस्थ निर्वहिस्ो चूदा मरी कोलाब कैड पेरीट प्रत्येक साफ्टवेर वार्ता निचिवेर एवर की उपयोगपड़ी ये संस्थल संयुक्त साफ्टवेर रूपक चयन जी मरी इंडियन आर्मी की ईडिया फोर्ज संस्थ की मध्य कुदन ओपंदमेंटी द्वारा वार्ता निचि प्रत्येक ड्रोन मरी रोज वार्ता निचि सर्वे देश का मूड पेरीट देशव्याप्त जगह सर्वे आधार भारत देश दि बेस्ट सीएम ऐ वार्ता निचि व्यक्त चूदा मरी रोज आरबीआई अपाइंट प्रत्येक कमिटी वार्ता निचि इट तरचू विवादास्पदम सुलभतर रुणाल अध्ययन चेयरान एवरी आध्यों में आरबीआई कमिटी वेसीद चूदा मरी रोज एडेल चिन्नारी वार्ता निचार आर्मी डे सेलिब्रेशन तन हाजरे तनक संबंध प्रत्येकता ए राष्ट्रा की संबंधी चूदा मरी वीट तो मिसलेने अंशाल टापिक इंटरलिंक ने मुझे ऐक्यराज्य समिति की संबंधी यूएन एकोसाक मरोकसारी वार्ता निचि यूएन एकोसाक अंटुन्नानु मरोकसारी अंटुन्नानु विभागानिकि संबंधी ऐक्यराज्य समिति की संबंधी विभागानिकि संबंधी एग्जाक्टली मनं सेप्टेंबर 15 ना चर्चिंचुकुन्नां अदेंटंटे चाला इंपार्टेंट टापिक अनारु चेप्पानु सो महिळलकु संबंधी कमीशन ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ కి సంబంధించి దీనికి జరిగిన ఎన్నికల్లో భారతదేశం 54 మెంబర్డ్ బాడీకి ఎన్నిక కావడం జరిగింది చైనా ఓడిపోయింది అని చెప్పాను ఒక్కసారి చూడండి ఆ ఎన్నికలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ రన్న పోటీ పరీక్షలు అడుగుతారు అప్పుడు మనం యుఎన్ ఎకోసాక్ కి సంబంధించిన అంశాన్ని చర్చించుకుందాం ఈ రోజు సెప్టెంబర్ 15 సో ఈ రోజు యుఎన్ ఎకోసాక్ మరొకసారి వార్త నిలిచింది యుఎన్ ఎకోసాక్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆర్థిక సామాజిక విభాగం చాలా ఇంపార్టెంట్ వింగ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఒక సర్వే జరిపి ఒక నివేదిక ఒక రిపోర్ట్ ని విడుదల చేయడం జరిగింది ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ 2020 అంటే ఏంటి అంతర్జాతీయ వలసలు 2020 సంవత్సరం సో ఈ నివేదిక ఆధారంగా ఈ రోజు ఒక బార్ మన భారత్ ఒక ప్రత్యేక స్థానంలో వార్తలు నిలిచింది అదేంటంటే అసలు వాస్తవానికి వలస అంటే ఏంటి ఒక దేశం నుండి వేరే దేశానికి ఏదో ఒక ప్రయోజనార్థం వెళ్లిపోవడం ఎగ్జాంపుల్ ఉన్నత చదువుల కోసమే కానివ్వండి ఉన్నత జీవన ప్రమాణాల కోసం కానివ్వండి లేదంటే ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి ఒక దేశం విడిచి వేరే దేశానికి వెళ్లి స్థిరపడడం అలాంటి వలసలను పరిగణలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏ రకంగా వలసలు జరుగుతున్నాయని చూశారు అందులో భారత్ ఈ రోజు ప్రత్యేకంగా నెంబర్ 1 స్థానం నిలిచింది ఏంటంటే భారత్ నుండి అత్యధికంగా భారతీయులు వలస వెళ్తున్నారంట అలా అత్యధిక మందిని వలస పంపుతున్న దేశంగా ఈ రోజు భారత్ ఈ రిపోర్ట్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది భారతదేశం నుండి కూడా వలసలు అత్యధికంగా ఏ దేశాలకు జరుగుతున్నాయి ఈ రిపోర్ట్ చెప్పారు అలా భారతదేశం నుండి గడిచిన 2000 సంవత్సరం నుండి 2020 సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ స్పాన్ కదా ఈ 20 సంవత్సరాల కాలంలో భారతదేశం నుండి దాదాపు కోటి మంది భారతీయులు భారతదేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళారు సో విడిచి అంటే ఏదో ఒక ప్రయోజనం కోసం ఏదో ఒక ఉన్నత జీవనం కోసం వెళ్ళిపోవడం అన్నట్టు అలా అత్యధికంగా భారతదేశం నుండి వలసలు ఏ దేశానికి జరుగుతున్నాయి అంటే యుఏఇ చాలా ఇంపార్టెంట్ అలా ఈ 20 సంవత్సరాల్లో కూడా ఇప్పటివరకు సో ప్రస్తుతం ఇందులో స్టాట్స్ చెప్పారు సో జస్ట్ 20 ఇయర్స్ లోనే 1 కోర్ పీపుల్ అంటే 1 కోటి మంది భారతీయులు భారతదేశాన్ని విడిచి వలసల రూపంలో వేరే దేశానికి వెళ్ళారన్నాను ఇప్పటివరకు భారత
భారత దేశంలోని మొత్తం ఎంత మంది వలస వెళ్లిపోయారు అంటే 1,80,00,000 1.8 క్రోర్ పీపుల్ అలా భారత దేశాన్ని విడిచి వేరే దేశాల్లో జీవిస్తున్నవారు అన్నట్టు. అందులో అత్యధికంగా ఏ దేశంలో ఉన్నారు భారతీయులు వలస రూపంలో వెళ్లి అంటే యుఏఈ లో ఉన్నారంట. సో యుఏఈ లో ఆల్మోస్ట్ 37,00,000 పీపుల్ అంటే 37,00,000 మంది భారతదేశంలో వలసలుగా వెళ్లి యుఏఈ లో స్థిరపడ్డారు. యుఏఈ అనగానే ఎక్కువగా లైవ్లీహుడ్ ఏదో ఒక పని కోసం వెళ్తారన్నట్టు. సెకండ్ స్థానంలో నిలిచిన దేశం ఏది అంటారు, భారతదేశం నుండి వలసల పరంగా సెకండ్ స్థానంలో నిలిచిన దేశం ఏంటి అంటే యుఏఈ తర్వాత అమెరికా, యుఎస్ఏ. ఆల్మోస్ట్ 25,00,000 పీపుల్ అమెరికాకి వెళ్లి సెట్ అయ్యారు. యాక్చువల్లీ ఇక్కడ 35 to 37 అంటే 37 గుర్తుంచుకోండి, అమెరికాకి సంబంధించి 25 to 27 lakh పీపుల్ ప్రస్తుతం భారతదేశం నుండి వలసలుగా వెళ్లి భారతీయులు అమెరికాలో స్థిరపడ్డవాళ్ళు అంటే 25,00,000 మంది అరౌండ్ గా గుర్తుంచుకోండి. థర్డ్ సౌదీ. సో సౌదీ, ఈ మూడు దేశాల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఈ సంఖ్య అవసరం లేదు. ప్రతిసారి మనకి ఇది ఏదైతే ఉంటుందో స్టాట్స్ అనేవి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎకానమీలైనా కానివ్వండి నివేదికలైనా కూడా స్టాట్స్ అనేవి ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉండవు, ఎప్పుడు మారుతూ ఉంటాయి. దే ఆర్ వోలటైల్ అంటే ఏంటంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. అలా భారతదేశానికి సంబంధించి ఏ దేశానికి ఎక్కువగా వలసలు వెళ్తున్నారో ఈ టాప్ 3 నేషన్స్ మాత్రం గుర్తుంచుకోండి, యుఏఈ, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ సౌదీ. అండ్ నెక్స్ట్ భారతదేశం నుండి అత్యధికంగా వలసలు జరుగుతున్నాయని చెప్పాను కదా, అంటే అత్యధికంగా వారి దేశ ప్రజలను విదేశాలకు వలసలుగా పంపుతున్న దేశాలను కనుక కన్సిడర్ చేస్తే భారతదేశం నెంబర్ వన్. అందులో సెకండ్ ప్లేస్ భారతదేశం తర్వాత స్థానంలో ఉన్న దేశం ఏంటంటే అత్యధికంగా వలసలు జరుగుతున్న దేశం విషయానికి వస్తే మెక్సికో, అండ్ థర్డ్ రష్యా. సో ఈ మూడు దేశాల పేర్లు గుర్తుంచుకోండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, భారతదేశం నుండి అత్యధికంగా వలసలు జరుగుతున్నాయి ప్రపంచంలోనే నెంబర్ వన్ అన్నాను ఈ రిపోర్ట్ ఆధారంగా. సో ప్రపంచంలోనే అత్యధికంగా వలసలుగా వచ్చే ప్రజలు ఉంటారు కదా, ఎగ్జాంపుల్ భారతదేశంలో అమెరికా వెళ్ళడం కానివ్వండి, యుఏఈ కానివ్వండి. సో అలా అత్యధికంగా వలసలుగా వచ్చే జనాభాలను ఆకర్షిస్తున్న దేశం ఏది అంటారు, సో యుఎస్ఏ. చాలా ఇంపార్టెంట్, ఈ రిపోర్ట్ ఆధారంగా యుఎస్ఏ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఎందుకంటే అత్యధికంగా ఏ దేశం నుండి అయినా కూడా వలసలు జరుగుతూ ఉంటాయి కదా, అలా వలసలుగా వెళ్లే వారు ఎవరైతే ఉంటారో ఫస్ట్ చూసేది యుఎస్ఏ అంట. సో యుఎస్ఏలో ఆల్మోస్ట్ 5.6 crore పీపుల్ వలసల రూపంలో అక్కడికి వచ్చి స్థిరపడ్డ వారు ఉన్నారు. అంటే ఏంటంటే యుఎస్ఏలో విదేశీయులు ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా ఆల్మోస్ట్ 5.6 crore పీపుల్ ఈ నివేదిక ఆధారంగా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటు సెకండ్ ప్లేస్ లో జర్మనీ ఉంది, థర్డ్ సౌదీ ఉంది. సో అలా టాప్ 3 నేషన్స్ ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రపంచంలో అన్ని దేశాలను గనక కన్సిడర్ చేస్తే వలసదారులు ఎవరైతే ఉంటారో వారిని అట్రాక్ట్ చేస్తున్న దేశం, అత్యధికంగా వెళ్తున్న దేశం యుఎస్ఏ. కానీ మన భారతదేశానికి సంబంధించి అత్యధికంగా వలసలు జరిగిన దేశం ఏంటి, యుఏఈ. సెకండ్ ప్లేస్ లో యుఎస్ఏ ఉంది, ఇది ఒకటే గుర్తుంచుకోండి. సో చాలా ఇంపార్టెంట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇంపార్టెంట్ విభాగం ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక విభాగం వారు ఈ రోజు ఒక నివేదికను విడుదల చేశారు. ఇది అంతర్జాతీయ వలసలకి సంబంధించి, ఆ వలసల ద్వారా భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమంది వలసల రూపంలో వెళ్లిపోయారో దేశం దాటి అంటే 1.8 crore పీపుల్. ఇంకోటి కూడా చూడండి, ఇండియాలో కూడా ఎక్కువగా వలసలు జరిగేవి ఏ రాష్ట్రంలో అంటే మనం సౌత్ ఇండియా నుండి ఎక్కువ జరుగుతాయి. ఎగ్జాంపుల్ కేరళ ఉంది. సో కేరళ నుండి ఎక్కువ గల్ఫ్ దేశాలకు కానివ్వండి, ఈ దుబాయ్, అరబ్ దేశాలకు ఎక్కువ వలస వెళ్తారు. అండ్ ఇంకొకటి, ఎవరైతే భారతదేశం విడిచి వేరే దేశంలో వెళ్ళి జీవిస్తున్నారో వారు దేశంతో సంబంధాలను తెగొట్టుకున్నట్టు కాదు, ఆ దేశంలో జీవిస్తూ మన భారతదేశానికి సాయం చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఏ రూపంలో అంటే రెమిట్టెన్స్. సో రెమిట్టెన్సెస్ అంటారు ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. సో ఫారెన్ రెమిట్టెన్స్ పరంగా కూడా ఇండియా అద్భుతమైన స్థానంలో ఉంటుంది ప్రపంచంలో. ఫారెన్ రెమిట్టెన్సెస్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ ఈ 1.8 crore పీపుల్ భారతదేశం విడిచి వేరే దేశాలకు వెళ్ళారు కదా, ఆ దేశంలో ఏదో ఒక పని చేసుకుంటూ పార్ట్ టైం కానివ్వండి, ఏదో ఒక ఉపాధి పొంది అక్కడ సంపాదించిన మొత్తం ఏదైతే ఉంటుందో వారికి కావలసినవి ఖర్చు చేసుకొని మిగతా ఉంటాయి కదా అవి ఇక్కడ ఎవరైతే వారి సంబంధికులు రిలేటివ్స్ ఉంటారో వారికి పంపిస్తారు అన్నట్టు. అలా అల్టిమేట్ గా విదేశాలకి మన భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వారు వలస వెళ్ళినా కూడా వారు సంపాదించిన మొత్తం నుండి ఇండియాకి వస్తున్నాయి. సో అల్టిమేట్ డెస్టినేషన్ వల్ల ఆర్థిక పరంగా ఇండియా అవుతుంది. అలా ఫారెన్ రెమిట్టెన్స్ పరంగా భారతదేశంలోనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటి అంటే కేరళ. సో కేరళ వాళ్ళు చూడండి, కేరళలో లిటరసీ అక్షరాస్యతలో నెంబర్ వన్, భారతదేశంలోనే అక్షరాస్యతలో నెంబర్ వన్, 100% లిటరసీ సాధించింది. అలా అని చెప్పేసి అందరూ చదువుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించలేదు కదా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టికల్ 41 ఆధారంగా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించలేరు కదా. అందులో భాగంగా ఏం చేస్తారంటే ఈ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రం దాటి వివిధ రాష్ట్రాలకు వలసి వెళ్తారు. ఎగ్జాంపుల్ కేరళ నర్సులు కానివ్వండి, కేరళ టీచర్స్ కానివ్వండి, లేదా డాక్టర్స్ కానివ్వండి. అలా వలసల రూపంలో వివిధ రాష్ట్రాలకు వెళ్ళొచ్చు, లేదా వివిధ దేశాలకు వెళ్ళేసేసి అక్కడ
సంపాదించి అల్టిమేట్ గా మళ్ళీ కేరళ రాష్ట్రానికి సహాయపడుతున్నారు అంటే వారి సంబంధికులు ఎవరైతే ఉంటారో వారి చుట్టాలు ఎవరైతే ఉంటారో వారికి పంపిస్తారు అన్నట్టు సో ఇది ఒకటి వలసలకు సంబంధించి ఈ రోజు ఒక నివేదిక వార్త నిలిచింది ఈ నివేదిక ఆధారంగా ప్రపంచంలోనే అత్యధిక మంది ప్రజలను వలసలుగా పంపుతున్న దేశం ఏది అంటే ఇండియా సో ఇదొకటి సో ఇండియా నుండి అత్యధికంగా వలస రూపంలో వెళ్లి స్థిరపడిన దేశాలను గనుక తీసుకుంటే ఏ దేశం టాప్ లో ఉంది ఇండియా నుండి అంటే యుఏ సెకండ్ లో యుఎస్ఏ ఉంది ప్రపంచంలోనే వలసదారులు ఎవరైతే ఉంటారో మైగ్రేషన్ పరంగా ఎవరైతే వెళ్లిపోవాలి దేశంలో అనుకుంటారో వారందరిని అటాక్ చేస్తున్న దేశంగా నెంబర్ 1 ప్లేస్ ఏదంటే మనకి యుఎస్ఏ సో సెకండ్ జర్మనీ థర్డ్ సౌదీ ఇదొకటి ఇంపార్టెంట్ సో ఇండియా పరంగా చూస్తే అత్యధికంగా వలస పరంగా యుఏ ఫస్ట్ యుఎస్ఏ సెకండ్ థర్డ్ సౌదీ ఇదొకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ इंडोनेशिया रेंडु अंशालतो वार्तालु निलिचिंदी फर्स्ट केव आर्ट संबंधित अंशं सो केव आर्ट्स सेकंड इटीवल संभविंचिन एर्थ केक भूकंपं चाला इंपॉर्टेंट सो रेंडिंटिकि संबंधिंचि ओके आइलैंड वार्तालु निलिचिंदी अदेंटो चूद्दां एक्चुअली केव आर्ट अंटे एंदि मनकु पेर्लोने अर्थं उंदि आ अर्थं चेसुकोंडि केव अंटे गुह गुह लोपल उंडे चित्रलेखनालु उंटायि कदा चित्रालु उंटायि कदा वाटि परंगा प्रपंचंलोने अति पुरातनमैन चित्रं अनेदि ఇటీవల ఇండోనేషియాలో బయటపడింది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో కూడా చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి బీంబెట్కా సో బీంబెట్కా కేవ్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ సో అలా అతి పురాతనమైన భారతదేశంలో కూడా బీంబెట్కా అనగానే మనకు కేవ్ ఆర్ట్స్ గుర్తుకు రావాలి సో బీంబెట్కా ఏ రాష్ట్రంలో ఉంది అంటారు మహారాష్ట్ర భారతదేశంలో కేవ్ ఆర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అతి పురాతనమైన కేవ్ ఆర్ట్స్ మనం అక్కడ చూడొచ్చు భారతదేశం పరంగా చూస్తే మరి ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ అజంతా సో అజంతా ఏ రాష్ట్రంలో ఉంది ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ अंटे महाराष्ट्र इट औरंगाबाद संबंध तरचू एदो अंश चूसा पेर मार्प संबंध अंशम शांबाजी नगर मैं चर्चा सो औरंगाबाद अजंता अजंता उड़े पेंटिंग्स एवं आ गुहल उड़े पेंट्स एटे अप्सरा पेंटिंग्स कावी बुद्धा प्रीचिंग्स उ सो बुद्धुड़ पलकना मटल अवी చిత్రాల రూపంలో తెలియజేస్తారు అందులో ఇంకొకటి ఈ అజంతా అనగానే మనకు మురాల్ పెయింటింగ్స్ ఇంపార్టెంట్ మురాల్ అనేది ప్రత్యేకమైన పెయింట్ అద్భుతంగా ఉంటుంది మురాల్ పెయింట్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవండి హిస్టరీలో అడుగుతారు అండ్ నెక్స్ట్ మరొకటి ఎల్లోరా సో ఎల్లోరా ఎల్లోరా కూడా ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది అజంతాకి దర్దాపులోనే ఉంటుంది సో ఎల్లోరాకి సంబంధించి మనకు గుర్తుకు రావాల్సింది మోనోలిథిక్ రాక్ టెంపుల్ కైలాసనాథ దేవాలయం చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క స్టోన్ ఉండి ఒక దేవాలయం ఉంటుంది అది ఇంపార్టెంట్ ఇందులో కూడా చాలా వరకు కూడా పెయింట్స్ ఉంటాయి అంటే గుహల్లో చిత్రీకరించిన పెయింట్స్ ఉంటాయి మరి ఇంకొకటి మనకి ఎలిఫెంటా కేవ్స్ ఇది కూడా మహారాష్ట్రలో ఉంటాయి ఇవన్నీ కూడా పెయింటింగ్స్ పరంగా మనకు ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో కేవ్ పెయింటింగ్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా మన భారతదేశం వీటిపైన ప్రత్యక్ష దిగివేయండి వీటితో పాటు చాలా ఉంటాయి ఈ రోజు ప్రపంచంలోనే అతి పురాతనమైన గుహల్లో చిత్రీకరించిన చిత్రాలు బయటపడ్డాయి ఏ దేశంలో అంటారో ఇండోనేషియా దేశంలో సో ఇండోనేషియా అంటేనే మనకు ఎక్కువ ఆర్కిపెలాగోస్ ఉంటాయి అంటే ఐలాండ్స్ ఉంటాయి చాలా ఐలాండ్స్ ఉంటాయి ఇండోనేషియాకి సంబంధించి తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగి ఇటీవల కాలంలో చాలా ఐలాండ్స్ మనం చర్చించుకుంటున్నాం అవన్నీ జాగ్రఫీలు అడుగుతారు ఈ రోజు ఒక ఐలాండ్ వార్త నిలిచింది అదే సులవేసి సులవేసి సో చాలా ఇంపార్టెంట్ సులవేసి ఐలాండ్ అంటారు సులవేసి ఐలాండ్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఏ దేశంలో ఉంది అంటారు సో ఇండోనేషియా సులవేసి ద్వీపంలో ఉన్న లియాంగ్ టెండోంగ్ అనే ఒక గుహ ఉంది సో సులవేసి ఐలాండ్ ఒక ద్వీపంలో ఉన్న ఒక గుహ ఆ గుహ పేరు ఏంటంటే లియాంగ్ అని గుర్తుంచుకోండి ఈ లియాంగ్ లో ఒక చిత్రం బయటపడింది ఈ చిత్రం యొక్క కాలం అంటే ఏ కాలానికి సంబంధించింది అంటే ఆర్కియాలజిస్టులు ఏమంటున్నారు అంటే ఆర్కియాలజిస్టులు అంటే వారు పురాతన శాస్త్రవేత్తలు పురాతన అంశాలకు సంబంధించి అధ్యయనం చేస్తారు ఇన్స్క్రిప్షన్స్ శాసనాలకు సంబంధించి కానివ్వండి ఏ ఒక్క ఆనవాలు దొరికినా కూడా దాని కాలానికి సంబంధించి కార్బన్ డేటింగ్ మెథడ్ సి 14 మెథడ్ ఆధారంగా దాని యొక్క కాలానికి అనుకుంటారు చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నిక్స్ సో అలా ఆర్కియాలజిస్టులు కూడా హిస్టరీని చదువుతారు హిస్టోరియన్స్ కూడా హిస్టరీని చదువుతారు ఆర్కియాలజిస్టులు ఎంచుకునే విధానము ఏవైతే ఉంటే ఆనవాళ్ళ ద్వారా చరిత్ర చదువుతారు అందులో ఈ రోజు ఒక ఆనవాళ్ళు బయటపడ్డాయి అది ఎక్కడ సులవేసి అనే ఐలాండ్ లో ఉన్న లియాంగ్ టెండోంగ్ అనే ఒక గుహలో ఒక చిత్రం బయటపడింది ఆ చిత్రం దేనికి సంబంధించింది ప్రపంచంలో ఇప్పటి వరకు అతి పురాతనమైన చిత్రం ఇటీవల ఇండోనేషియా దేశంలో బయటపడింది ఆ చిత్రం దేనికి సంబంధించింది అంటారు పంది అడవి పంది వైల్డ్ పిగ్ సో ఈ వైల్డ్ పిగ్ ని చిత్రీకరించారు ఆ కాలంలో జీవించిన వారు ఏ కాలం అంటే 45,500 సంవత్సరాల క్రితం అంటే చూడండి దరిదాపుల్లో 50,000 సంవత్సరాలు అనుకోండి 45,500 సంవత్సరాల క్రింద చిత్రీకరించిన ఒక వైల్డ్ పిగ్ అంటే ఆ కాలంలో వైల్డ్ పిగ్ కి ప్రాధాన్యత ఉండేది అన్నట్టు సో దీని వారు తినేవారో హంటింగ్ చేసేవారో లేకపోతే పెంచుకునేవారో తెలియదు కానీ ఒక వైల్డ్ పిగ్ చిత్రం ఈరోజు బయటపడింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు బయటపడిన
కేవ్ ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో, గుహల్లో చిత్రీకరించిన చిత్రాలు ఏవైతే ఉంటాయో అందులో అతి పురాతనమైన చిత్రం ఇది అని చెప్పేసి ఆర్కియాలజిస్టులు చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో చరిత్రకి సంబంధించి అప్డేట్ చేసుకోండి. సో ఇటీవల బయటపడిన ఒక పురాతన, ప్రపంచంలోనే అతి పురాతన కేవ్ ఆర్ట్ ఏ దేశంలో బయటపడింది, ఏ ఐలాండ్లో బయటపడింది, ఏ గుహలో బయటపడింది, ఏ జంతువు చిత్రం బయటపడింది అంటారు ఆర్కియాలజిస్టులు ఈరోజు అధికారికంగా చెప్పారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో వైల్డ్ పిగ్ కాబట్టి దీన్ని ఏంటంటే కొన్ని ఆనవాళ్ళు గుర్తుపడతారు, సేమ్ రూపం చూస్తే పిగ్ లాగానే ఉంది. సో పిగ్గేనా కాదో తెలియదు, కానీ దీనికి వైల్డ్ పిగ్ అని మాత్రం చెప్పడం జరిగింది. సో అలా సులవేసి ఐలాండ్ వార్తలు ఇచ్చింది. సులవేసి ఐలాండ్ లో పురాతనమైన చరిత్రకి సంబంధించి ఒక ఆనవాళ్ళు బయటపడడం జరిగింది. అండ్ ఇంకోటి, ఇదే సులవేసి ఐలాండ్ మరొక అంశంతో కూడా ఇటీవల వార్తలు ఇచ్చింది, మనకు అంతగా అడిగారు. సో 6.2 రెక్టర్ స్కేల్ పైన, రెక్టర్ స్కేల్ అంటే ఏంటి, సీస్మిక్ వేవ్స్ ఏదైతే ఉంటాయి, సీస్మిక్ ఏసీఐఎస్ఎంఐసి సీస్మిక్ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, భూకంపానికి సంబంధించిన పదం అనుకోండి. సో సీస్మిక్ అనే పదం వచ్చిందంటే ఎర్త్ కేక్ రిలేటెడ్ టర్మ్ అనుకోండి. సో సీస్మిక్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ గుర్తిస్తారు. అలా రెక్టర్ స్కేల్ ఏదైతే ఉంటుందో, రెక్టర్ స్కేల్ ఎక్కడైనా మనకు భూకంపం సంబంధించింది అనుకోండి, ఎంత తీవ్రతతో నమోదైందని చెప్పేసి మనకు చెప్పేది రెక్టర్ స్కేల్. ఆ రెక్టర్ స్కేల్ పైన దాదాపు 6.2% తీవ్రత, అంటే మామూలు విషయం కాదు, 6.2 తీవ్రతతో ఎర్త్ కేక్ సంభవించింది సులవేసి ఐలాండ్ ప్రాంతంలో. దాదాపు 100 మంది జనాభా చనిపోయారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇంతమంది చనిపోయారు, అక్కడ రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ఏంటి, ఇలాంటివి అడుగురు. సో ఇటీవల ఇండోనేషియాలో ఒక భూకంపం సంభవించింది, ఆ భూకంపం సంభవించిన ఐలాండ్ పేరు ఏంటి అంటారు, సులవేసి ఐలాండ్. సో ఇదొకటి ఇంపార్టెంట్. దీనికి చాలా పేర్లు ఉన్నాయి, బట్ ఇదొకటి గుర్తుంచుకోండి, అధికారికంగా ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా సులవేసి ఐలాండ్ అనే పేరుగాంచింది. సో ఇది మనకు విపత్తుకి సంబంధించి భూకంపంతో బయటకు వచ్చింది. సో రెండు అంశాల విషయంలో వార్తలు నిలిచింది ఒకే ఒక ఐలాండ్. సో పురాతనమైన కేవాట మరియు భూకంప సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచింది. ఈ రెండు కూడా ఇక్కడే లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ విపత్తు అన్నాను కాబట్టి ఈరోజు మరొక అంశం. సో ఇండియా యుఏఈ సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. సో గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది బరాక్ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్. సో గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటి న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు చేసి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు భారతదేశానికి యుఏఈకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్. దేనికి సంబంధించింది అంటే డిజాస్టర్ కి సంబంధించి ఇరు దేశాలు కూడా సమాచార మార్పిడి చేసుకోవాలి. అందులో ఎగ్జాంపుల్ ఏ సంస్థల మధ్య కుదిరినాయి అంటారు, ఫస్ట్ రెండు దేశాలు కదా. సో యుఏకి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ మెటరాలజీ. సో మెటరాలజీ మెటీయర్ అనే పదం ఎక్కడుందో కూడా వాతావరణానికి సంబంధించిన గుర్తుంచుకోండి. సో అలా నేషనల్ సెంటర్ ఫర్ మెటీయారాలజీ ఆఫ్ యుఏఈ మరియు ఇండియాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మధ్య ఒప్పందం కుదిరింది. అంటే ఏంటి, ఇది వాతావరణానికి లేదా విపత్తులకి సంబంధించిన ఒప్పందం అనుకోవచ్చు. ఆ ఒప్పందం పేరేంటి, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్. శాస్త్రీయమైన సమాచారాన్ని ఇరు దేశాలు కూడా పంచుకోవాలి విపత్తులకు సంబంధించి. అందులో సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో సైక్లోన్ సంబంధించి ఫోర్కాస్టింగ్. సో సైక్లోన్ ఫోర్కాస్టింగ్ సమాచారాన్ని ఇరు దేశాలు కూడా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. సైక్లోన్ అంటే తుఫాన్కి సంబంధించి మనం చూడండి, రానున్న వారం రోజుల్లో రానున్న భవిష్యత్తులో కూడా తుఫాను సంభవించే ప్రాంతం అని చెప్పేసి దానికి ఒక పేరు పెడతారు, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అలా రానున్న 3 రోజుల్లో వర్షాలు పడతాయని చెప్పేసి అలా వాతావరణానికి సంబంధించి తుఫాను సమాచారం ఏదైతే ఉంటుందో తుఫాన్ ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ముందస్తు సమాచారాన్ని ఇరు దేశాలు కూడా పంచుకోవాలి. అండ్ నెక్స్ట్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఏదైనా మనకి సముద్రం, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇవన్నీ కూడా, భారతదేశం 3 వైపులా కూడా సముద్రం ఉంది కాబట్టి ఈ సముద్ర ప్రాంతాల్లో వచ్చే విపత్తులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో టెక్నికల్ సపోర్ట్ కోసం యుఏఈ ఇస్తుంది. అండ్ యుఏఈ గుర్తుంచుకోండి, ఇటీవల ఇంకొక టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది, ప్రస్తుతం తేజస్. సో తేజస్ యుద్ధ విమానాలు రానున్న సమయంలో, రానున్న భవిష్యత్తులో మన భారతదేశ వైమానిక దళంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి తేజస్ యుద్ధ విమానాలు. ఆ తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి 43,000 కోట్ల ఒప్పందం జరిగింది. దాదాపు 43,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 83 తేజస్ యుద్ధ విమానాలను తయారు చేయబోతున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఆల్మోస్ట్ 4 డేస్ బ్యాక్ మనం చర్చించుకున్నాం. అలా తేజస్ యుద్ధ విమానాలకు కావాల్సిన సాంకేతిక పరమైన సాయాన్ని కూడా యుఏఈ చేస్తుంది. సో అలా భారతదేశానికి సంబంధించి విపత్తు సాయం, విపత్తుకు సంబంధించి టెక్నికల్ సపోర్ట్ కోసం యుఏఈ మనకు సహాయపడబోతుంది, ముఖ్యంగా సైక్లోన్ సంబంధించి మరియు సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కి సంబంధించి. అండ్ ఎర్త్ కేక్ కి సంబంధించి, సో భూకంపాలకు సంబంధించి ఇరు దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అంటే ఏదైనా ఎర్త్ కేక్ ప్రోన్ జోన్స్ ఉన్నా కూడా ఏ రకంగా అక్కడ
కట్టడాలు కానివ్వండి, నివారణ చర్యలు తీసుకోవాలి, ఇలాంటి ఒక ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇండియా యుఏకి సంబంధించి ఇటీవల జరిగిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే విపత్తు నిర్వహణకి సంబంధించి. సో అందులో భారతదేశము మరియు భారతదేశానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మరియు యుఏకి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ మెటీరాలజీ ఈ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది. సో అలా విపత్తుకు సంబంధించి ఇరు దేశాలు కూడా సమాచారాన్ని పంచుకోవాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మనకి యుఏ అంటే అక్కడ సైక్లోన్స్ ఉండవు పెద్దగా, మనకి సునామీ రాదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం అనేది ఎక్కువ మనం చూడలేము. సో అలా సునామీ కానివ్వండి, సైక్లోన్ సంబంధించి భారతదేశానికి యుఏ సాయం చేస్తుంది. ఎర్త్ కేక్కి సంబంధించి మాత్రం ఇరు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక ఒప్పందం వార్తలు నిలిచింది ఇండియన్ ఆర్మీకి మరియు ఐడియా ఫోర్జ్ సంస్థకి మధ్య. ఐడియా ఫోర్జ్ చాలా ఇంపార్టెంట్. ఐడియా ఫోర్జ్ అనేది బ్యాంక్ మనకి బాంబే కేంద్రంగా పనిచేస్తుంది. సో ముంబై కేంద్రంగా పనిచేస్తుంది మహారాష్ట్ర. సో అలా ముంబైలో ఉన్న ఐడియా ఫోర్జ్ సంస్థ ప్రత్యేకంగా డ్రోన్ల తయారీలో ప్రత్యేక కలిగింది. అంటే భారతదేశంలోనే కాదు విదేశాలకు కూడా డ్రోన్లను ఎగుమతి చేసే స్థాయి ఉన్న ఒక సంస్థ. ఐడియా ఫోర్జ్ సంస్థకి ఇటీవల ఇండియన్ ఆర్మీకి మధ్య ఒప్పందం జరిగింది. దాదాపు 20 మిలియన్ యుఎస్ డాలర్స్ ఒప్పందం. సో అలా 20 మిలియన్ డాలర్స్ ఒప్పందంలో భాగంగా ఈ ఐడియా ఫోర్జ్ సంస్థ ప్రస్తుతం బాంబేలో వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతోంది. వీరు ఏం చేయాలంటే ఇండియన్ ఆర్మీకి కావాల్సిన ప్రత్యేకమైన డ్రోన్లను తయారు చేయాలి రానున్న సంవత్సర కాలంలో. సో విత్ ఇన్ 1 ఇయర్ దాదాపు 20 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన డ్రోన్లు ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం డ్రోన్ల పైన చాలా ఆధారపడుతున్నాం మనం, సరిహద్దు వెంట నిఘా వేయడం కానివ్వండి, మరియు ఈస్టర్న్ లడాక్ ప్రాంతంలో కూడా చాలా డ్రోన్స్ కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటాం. సో డ్రోన్ అన్నా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అన్నా ఒకటే. సో అలా ఇటీవల మనం డిఆర్డీఓకి సంబంధించి రుస్తం కూడా చెప్పాను, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో అలా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ స్విచ్ డ్రోన్స్ అంటారు వీటిని, స్విచ్. సో స్విచ్ డ్రోన్స్ ని తయారు చేసే ఉద్దేశంతో ఇటీవల ఇండియన్ ఆర్మీ ఏ సంస్థకి ప్రత్యేకంగా నిధులను సమకూర్చింది అంటారు, ఐడియా ఫోర్జ్ అనే సంస్థ. సో ఐడియా ఫోర్జ్ అనేది ఇండియన్ ఆర్మీకి ఉపయోగపడే రీతిలో ప్రత్యేకమైన డ్రోన్లను తయారు చేస్తుంది. ఆ డ్రోన్ల పేరేంటి, స్విచ్ డ్రోన్స్, స్విచ్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ని తయారు చేసి ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కటే ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి. ఇండియన్ ఆర్మీ ఐడియా ఫోర్జ్ ఎక్కడ తయారు చేస్తారు, బాంబేలో తయారు చేస్తారు. ఎంత విలువైన డ్రోన్లను తయారు చేస్తారు, దాదాపు 20 మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన ఎన్ని డ్రోన్లు అయితే అన్ని దాదాపు సంవత్సర కాలంలో ఈ డ్రోన్లను తయారు చేసి ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పాలి. సో విత్ ఇన్ 1 ఇయర్ టైం స్పాన్ కూడా విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు మీల్ వామ్స్ వార్తలు నిలిచాయి. మీల్ వామ్స్, సో చాలా ఇంపార్టెంట్. మీల్ వామ్ అనేది ఒక ఇన్సెక్ట్, అంటే ఒక పురుగు. ఈ ఇన్సెక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటీవల యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ, సో యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ అంటే ఏంటి, ఆహార పదార్థాలకు సంబంధించి ప్రమాణాలను విధించే సంస్థ ఇక్కడ, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో. సో అలా యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ఈ మీల్ వామ్ కి సంబంధించి ఒక ఆమోదం తెలుపుతూ ఈరోజు వార్త నిలిచింది. మీల్ వామ్స్ అంటే ఏంటంటే ఇన్సెక్ట్స్, ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినవి. సో ఈ మీల్ వామ్స్ ని ఎడిబుల్ గా వాడొచ్చు, సో ఆహార పదార్థాల్లో ఈ మీల్ వామ్స్ ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ఆమోదం తెలుపుతూ యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ వార్తలు నిలిచింది. ఈ మీల్ వామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్ ఫామ్ లోను, లార్వా, ప్యూపా అండ్ ఫుల్ లెంత్ ఇన్సెక్ట్ రూపంలో ఉంటుంది. ఏదైతే ఉంటుందో ఈ మీల్ వామ్ ఈ లార్వా రూపంలో ఉన్నప్పుడు దీన్ని సేవించవచ్చు, తినవచ్చు అని చెప్పేసి దీన్ని ఐస్ క్రీమ్ తయారీలో కానివ్వండి, డ్రైడ్ ఫామ్ లో కానివ్వండి, సో ఏ రకంగా కూడా ఫుడ్ ఐటమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ కాంటెంట్ మరియు ఫ్యాట్ కాంటెంట్, సెల్యులోజ్, స్టార్చ్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని తీసుకుంటే, ఆహార పరంగా తీసుకుంటే మనకు శరీరానికి కూడా అద్భుతమైన పోషక విలువలు దక్కుతాయని చెప్పేసి యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ వారు ఒక కీలక ప్రకటన చేశారు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన మీల్ వామ్స్, యాక్చువల్గా మీల్ వామ్స్ ఏవైతే ఉంటాయో పెరిగిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్సెక్ట్గా మారిందనుకోండి బీటిల్గా మారుతాయి. బీటిల్ అంటే ఏంటంటే మనకి ఇంట్లో కూడా చూస్తాం నల్లగా ఉంటాయి పురుగులు, దానికి టఫెస్ట్ షెల్ ఉంటుంది శరీరం పైన. సో అలా బీటిల్గా మారకముందు ఈ లార్వా ఫామ్లో ఉన్నప్పుడు వీటిని సేవిస్తే ఆహారంగా తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పేసి దీని యొక్క పోషక పదార్థాలు కూడా మెన్షన్ చేశారు. ప్రోటీన్ పరంగా కానివ్వండి, ఫ్యాట్ పరంగా కానివ్వండి, మరియు మన శరీరానికి కావాల్సిన సెల్యులోజ్, స్టార్చ్ పరంగా కూడా అద్భుతమైన పోషక విలువలు ఇచ్చే పదార్థము అన్ని కూడా ఈ మీల్ వామ్స్ లో ఉంటుందని చెప్పేసి యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ వారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. సో దీనికి సంబంధించి అది ఒక ఇన్ఫర్మేషన్ కాబట్టి, యాక్చువల్గా ఇది జాతీయ పత్రికలో వచ్చింది, హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే బాగుంటుంది. సో మీల్ వామ్స్ ఇటీవల యూరోపియన్ కంట్రీస్లోనే మొట్టమొదటి ఇన్సెక్ట్స్కి ఆమోదం తెలుపుతూ యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ వార్తలు ఇచ్చింది. ఆ ఇన్సెక్ట్ ఏంటి అంటారు, మీల్ వామ్స్ అంటారు. మీల్
వామ్స్ ఎంఈఎల్ ఎంఈఎల్ WORMS మీల్ వామ్స్ వీటిని తినొచ్చు అద్భుతమైన పోషక పదార్థాలు ఉంటాయని చెప్పేసి యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ వారు ప్రకటించింది ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే మనం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అంటాం FSSAI అంటే భారతదేశంలో ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలను విధించే సంస్థ సో అలా సేమ్ ఇండియాలో FSSAI ఏ రకంగా అయితే ఉంటుందో యూరోపియన్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా బ్రిటన్ దేశానికి సంబంధించి యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ కూడా అలాగే పనిచేస్తుంది అలా ఈ మీల్ వామ్స్ ని సేవిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు అధికారికంగా తెలుపడం జరిగింది ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈ రోజు ప్రారంభ పేరిట ఒక స్టార్టప్ సమ్మిట్ వార్తలు నిలిచింది స్టార్టప్ అనగానే గుర్తుంచుకోండి జనవరి 16th 2016 సంవత్సరం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది స్టార్టప్ ఈ స్టార్టప్ యొక్క ఉద్దేశం స్టార్టప్ అంటే ఏంటి అంకుర పరిశ్రమలు సో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఐడియాస్ ని కార్యాచరణ చేసే ఉద్దేశంతో అంకుర పరిశ్రమలను స్థాపించాలని చెప్పేసి యువతకు పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సో అలా ప్రారంభ పేరిట అంతర్జాతీయ సమ్మిట్ ప్రారంభమైంది జనవరి 15 జనవరి 16 తేదీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఈ సమ్మిట్ వేదికగా ప్రసంగించడం జరిగింది భారతదేశంలో స్టార్టప్ యొక్క ప్రాధాన్యత ఏ రకంగా ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్ ఎలాంటి పాత్ర పోషించబోతోంది ఇలాంటి అన్ని అంశాలు కూడా సో స్టార్టప్ కి సంబంధించి 5 ఇయర్ కూడా ఈ రోజుతో ముగింది 5 ఇయర్స్ అంటే స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో స్టార్టప్ ఇండియా సో భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రారంభించింది జనవరి 16th 2016 అలా 5 ఇయర్స్ ఆఫ్ స్టార్టప్ ఉద్దేశించి ఈ రోజు ప్రారంభ అనే పేరుతో ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక సమ్మిట్ నిర్వహణ వార్తలు నిలిచింది ఈ సమ్మిట్ ని నిర్వహించే సంస్థ ఏది అంటారు సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అంటారు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ సో డిపిఐఐటి ఆధ్వర్యంలో ప్రారంభ పేరుతో ఒక ప్రత్యేకమైన సమావేశాలు ప్రారంభమై ఈ రోజుతో ముగిస్తాయి ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇటీవల ప్రారంభ పేరుతో జరిగిన సమావేశాలు వేటికి సంబంధించినవి అంటారు స్టార్టప్లకు సంబంధించి అంకుర పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ ఇండియా అది ప్రారంభమై ఈ సంవత్సరం 5th ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి ఈ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దీనికి సంబంధించి భారతదేశంలో స్టార్టప్ల యొక్క పాత్ర ఏంటి ఎకానమీలో వీటి యొక్క పాత్ర ఏ రకంగా పోషించబోతున్నాయి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచిన సర్వే ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించబడిన సర్వే ఈరోజు వార్తల్లో నిలిచింది ఆ సర్వే పేరు ఏంటంటే దేశ్ కా మూడ్ ఇంగ్లీష్లో ఏమనొచ్చు అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ అనొచ్చు సో దేశవ్యాప్తంగా నిర్వహించబడిన సర్వే అంటున్నాను దేశంలో దాదాపు 543 లోక్సభ నియోజకవర్గాల్లో నిర్వహించబడిన సర్వే 12 వారాల పాటు దాదాపు 30,000 మంది ప్రజల నుండి సేకరించిన సమాధానాల ఆధారంగా దేశంలో అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న సీఎంలు ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యమంత్రులకి సంబంధించి ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది అలా ఈ దేశవ్యాప్త సర్వేను నిర్వహించిన సంస్థ పేరేంటి అంటారు ఏబీపీ అండ్ సీ వోటర్ సో ఏబీపీ సంస్థ ఇటీవల దేశ్ కా మూడ్ పేరుతో చేసిన సర్వే ఆధారంగా దేశంలోనే అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి ఎవరు నెంబర్ వన్ బెస్ట్ సీఎం ఎవరు అంటారు సో ఈ జాబితాలో ఈ ర్యాంక్ లో బెస్ట్ సీఎం గా ఈరోజు వార్తలు నిలిచారు నవీన్ పట్నాయక్ గారు అనగానే మనం గుర్తుకు రావాల్సిన రాష్ట్రం ఏంటి ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఒడిషా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది ఒడిషాకి సంబంధించి దీనికి లింక్ ఇటీవల మనం చర్చించుకున్న ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను అదేంటంటే అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ భారతదేశంలో పట్టణ పరిపాలనా సూచి అనే ఒక అంశాన్ని మీకు చెప్పాను ఆ పట్టణ పరిపాలనా సూచిలో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం ఒడిషా అంటే ఏంటి పట్టణ ప్రాంతాలకి సంబంధించి అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తూ దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిచింది ఒడిషా అలా ప్రజా అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వే అలా రాష్ట్రానికి సంబంధించి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా తన యొక్క పనితీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి ఈ సర్వే చెప్తోంది అలా దేశంలోనే బెస్ట్ సీఎం గా ఈ సర్వే ఆధారంగా నవీన్ పట్నాయక్ గారు వార్తలు ఇచ్చారు సో నవీన్ పట్నాయక్ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి బీజు జనతా దళ్
సో ఈ జాబితా ఈ ర్యాంక్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ముఖ్యమంత్రి ఎవరు అంటే సెకండ్ బెస్ట్ సీఎం ఎవరు అంటారు అరవింద్ కేజ్రీవాల్ గారు సో అరవింద్ కేజ్రీవాల్ గారు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ప్రాంతం మనకి ఢిల్లీ సో ఢిల్లీకి సంబంధించి ఎక్కువగా పర్యావరణ సంబంధిత సమస్యలు కానివ్వండి అంశాలు ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి యాప్స్ కానివ్వండి అవగాహన కార్యక్రమాలు కానివ్వండి అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వానికి సంబంధించి చాలా అంశాలు మనం చర్చించుకున్నాం సో అలా అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ఎవరు ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి తనకి సంబంధించిన పార్టీ ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ చీపురి పార్టీ అంటాం చీపురి సింబల్ మనకి సో అలా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి తన పనితీరు పట్ల ఢిల్లీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అన్నట్టు అంటే దేశంలో రెండవ బెస్ట్ సీఎం రెండవ అత్యున్నత సీఎం ఎవరు అత్యుత్తమ సీఎం మనకు అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ జాబితా ఆధారంగా థర్డ్ ప్లేస్ లో నిలిచిన ముఖ్యమంత్రి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ర్యాంకింగ్స్ లో థర్డ్ బెస్ట్ సీఎం గా ఈరోజు వార్తలు నిలిచారు చాలా ఇంపార్టెంట్ సో అలా ఇటీవల వార్తలు నిలిచిన దేశ్ కా మూడ్ లేదంటే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆధారంగా అత్యుత్తమ సీఎంల ర్యాంకులకు సంబంధించి టాప్ త్రీలో నిలిచిన ముఖ్యమంత్రి ఎవరు లేదంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ర్యాంకింగ్ లో నిలిచారు అంటారు సో టాప్ త్రీలో అంటే థర్డ్ ర్యాంక్ లో నిలిచారు సో ఈ ముగ్గురు పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి పనితీరు పట్ల రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారంట అండ్ సెకండ్ అరవింద్ కేజ్రీవాల్ గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు థర్డ్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ ప్లేస్ లో నిలిచారు ఇక్కడ ఇంకొక నోట్ అని రాసుకోండి ఎలానే సరే ఏంటంటే బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఉంటాయి కదా అంటే ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ అధికారంలో ఉంది ఎగ్జాంపుల్ కర్ణాటక హర్యానా మధ్యప్రదేశ్ గుజరాత్ గోవా ఇలాంటి రాష్ట్రాలను కనుక మనం కన్సిడర్ చేస్తే ఈ జాబితాలో ఈ ర్యాంకింగ్స్ లో బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఏ స్థానంలో నిలిచారు అంటారు అందులో ఎయిత్ ప్లేస్ సో టాప్ త్రీలో వివిధ పార్టీలు మనకి ఇందాక అందుకే పేర్లు చెప్పాను పార్టీలకు సంబంధించి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఏంటి బిజు జనతాదళ్ సో ఢిల్లీ అంటున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ వైసీపీ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సో అలా బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఎయిత్ ప్లేస్ లో నిలిచారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అండ్ నెక్స్ట్ నైన్త్ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు ప్రమోద్ సావంత్ గారు వీరంతా కూడా బీజేపీకి సంబంధించిన వారు అండ్ టెన్త్ ప్రస్తుతం గుజరాత్ గుజరాత్ అనగానే మనకు ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి స్వరాష్ట్రం సో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం విజయ్ రూపాని గారు సో బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు త్రీ ఎవరు మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ ర్యాంకింగ్స్ లో నిలవడం జరిగింది ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా కూడా ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఎంతమంది సంతృప్తి చెందారు అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రశ్నలు ఎవరెత్తారు అందులో అత్యధికంగా దాదాపు 66% ఆఫ్ ద పీపుల్ టోటల్ ఈ సర్వేలో పాల్గొన్న వ్యక్తులు ఉంటారు కదా 30,000 మంది ప్రజల్లో 66% మంది ప్రజలు దాదాపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఓటేశారు అంటే ఏంటి అద్భుతంగా పనిచేస్తున్నారు సో ప్రధానిగా అద్భుతంగా ఉన్నారని చెప్పేసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మద్దతు పలికారు దాదాపు 30% మంది నో అన్నారు అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకత చూపారు 4% మంది ఎలాంటి అభిప్రాయాన్ని తెలుపలేదు ఇవన్నీ అవసరం లేదు కానీ ఇటీవల వార్తలు నిలిచిన సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అత్యుత్తమ సీఎంల ర్యాంకింగ్స్ పరంగా చూస్తే టాప్ ప్లేస్ లో నిలిచిన సీఎం ఎవరు అంటారు సెకండ్ అరవింద్ కేజ్రీవాల్ థర్డ్ మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక కీలకమైన అంశం వార్త నిలిచింది సో రామ మందిరం అయోధ్య ఇటీవల తరచూ వార్త నిలుస్తుంది గడిచిన 2019 సంవత్సరం మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాం వర్డిక్ట్ సో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ చేపట్టవచ్చు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలు చేపట్టండి అని చెప్పారు అండ్ ఇంకొకటి 2020 ఆగస్టు 5వ తేదీ చాలా ఇంపార్టెంట్ ఈ రామ మందిర నిర్మాణం ఏదైతే ఉంటుందో చారిత్రక రామ మందిర నిర్మాణానికి సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభమైన దినోత్సవం ఎప్పుడు ఆగస్టు 5 భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్ కూడా మనం చర్చించుకున్నాం ఒకసారి చూడండి సో అలా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టే సంస్థ ఏంటి ఒక ట్రస్ట్ ఏంటి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ ట్రస్ట్ పేరు గుర్తుంచుకోండి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే
రామ మందిరం నిర్మాణం అనేది జరుగుతుంది. సో అలా ఈ ట్రస్ట్ ఇటీవల ఒక కీలకమైన అంశాన్ని ప్రకటించింది. రామ మందిర నిర్మాణం అనేది ఎలా నిర్వహించబోతున్నాం అంటే విరాళాల నుండి సేకరించిన నిధులు ఏవైతే ఉంటాయో, విరాళాలు అంటే మనం డొనేషన్ ఇస్తాం కదా, దేశవ్యాప్తంగా రాముడు అంటే చాలా సెంటిమెంట్ ఉంటుంది. సో అలా రాముని మందిరం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని మందిరంలో నా పాత్ర కూడా ఉండాలని చెప్పేసి డొనేట్ చేస్తూ ఉంటారు. అలా విరాళాలు ఇస్తారు, దేశవ్యాప్తంగా ప్రజల నుండి విరాళాలను ఆహ్వానించబోతున్నామని చెప్పారు. సో అలా విరాళాల నుండి సేకరించిన నిధుల ఆధారంగానే ఆ నిధులతోనే రామ మందిర నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి ఈ ట్రస్ట్ ఏదైతే నిర్మిస్తుందో ఆ ట్రస్ట్ ప్రకటించింది. అందులో భాగంగా విరాళాల సేకరణ ప్రక్రియ నిన్నటి నుండి ప్రారంభమైంది. అలా దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మొట్టమొదట ఈ రామ మందిర నిర్మాణం కోసము విరాళాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఈరోజు వార్త నిలిచారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, మన రాజ్యాంగ రీత్యా చూసినా ఎలా చూసినా కూడా భారతదేశంలో అత్యున్నత వ్యక్తి. సో అలా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రామ మందిర నిర్మాణం కోసము, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసము 500,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. అంటే రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట విరాళాలు ఇచ్చిన వ్యక్తి భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారు. సో దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ వారు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. దేశ ప్రథమ పౌరుడి నుండి మనకు రాష్ట్రపతి గారి చేతుల మీద మొదటి విరాళాన్ని సేకరించాము. రానున్న ఫిబ్రవరి 27వ తేదీ 2021 వరకు రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేస్తామని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన చేసింది విశ్వ హిందూ పరిషత్ వారు. చాలా ఇంపార్టెంట్. సో అలా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, ఇది ఒకటి గుర్తుంచుకోండి, వీరు చాలా అంశాలను ప్రకటించారు ఇటీవల. ఈ రామ మందిర నిర్మాణం ఏదైతే ఉంటుందో, నిర్మించబోయే రామ మందిరం ఎలా ఉంటుందంటే భూకంపాలను కూడా తట్టుకొని నిలబడుతుంది, చాలా సామర్థ్యం ఉంటుందని చెప్పేసి, రానున్న భవిష్యత్తు కూడా దీన్ని చూసి గర్వపడాలని చెప్పేసి చాలా అంశాలు చేస్తున్నారు. అలా రామ మందిర నిర్మాణం కోసము ఏవైతే విరాళాలు ఉంటాయి మనం డొనేషన్ చేస్తామో, ఆ డొనేషన్ నుండి వచ్చిన నిధుల నుండి, ఫండ్స్ నుండి మాత్రమే ఈ నిర్మాణం చేస్తామన్నారు. అందులో భాగంగా మొట్టమొదటి విరాళం ఇచ్చిన వ్యక్తి ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారు. సో తనతో పాటు ఉపరాష్ట్రపతి, చాలా మంది ప్రముఖులు ఇచ్చారు నిన్నటి రోజున, కానీ అవన్నీ అవసరం లేదు. ఎంత అనేది కూడా గుర్తుంచుకోకండి. రామ మందిర నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోసము ఎవరు మొట్టమొదటిగా విరాళాలు ఇచ్చారు అంటారు? సో భారత రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు. నెక్స్ట్ ఆర్బీఐ, ఈరోజు వార్తలు నిలిచింది. ఆర్బీఐ నియమించిన కమిటీ, ఇటీవల కొన్ని నియంత్రణ సంస్థలు, దేశంలోనే అత్యున్నత సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కమిటీలు చూడండి, దాదాపు ప్రతి వారం ఏదో ఒక కమిటీ వార్తలు నిలుస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాం ఐఆర్డిఏ అని ఒక కమిటీ అని చెప్పేసి, హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ కమిటీ అని చెప్పాను, మరియు భారతదేశంలో సెబీకి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన కమిటీలే కానివ్వండి, ట్రాయ్కి సంబంధించిన కమిటీలే కానివ్వండి, ఆర్బీఐకి సంబంధించి మాత్రం చాలా కమిటీలు వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు మరొక కమిటీ వార్తలు నిలిచింది. ఆర్బీఐ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు. సో ఇటీవల జరుగుతున్న మోసాలు అనొచ్చు మనం, అదేంటంటే ప్రతిరోజు వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ మనం చూస్తున్నాం, చాలా మంది కూడా సులభతరంగా రుణాలు పొందుతున్నారు ఆన్లైన్ విధానంలో. ఆన్లైన్ రుణాలు అంటాము, లేదా యాప్ల ద్వారా రుణాలు పొందడం అనేది ఇటీవల తరచూ చర్చనీయాంశం అవుతుంది. సులభంగా రుణాలు పొందుతున్నారు, ఆ రుణాలు ఇచ్చే సంస్థలు ఏవైతే ఉంటాయో ఇచ్చేటప్పుడు సులభంగా ఇస్తున్నాయి, కానీ పే చేసేటప్పుడు ఆ రుణాలు తీసుకున్న వ్యక్తి పైన చాలా టార్చర్ చేస్తున్నాయి. ఈ టార్చర్ని భరించలేక చాలా మంది సూసైడ్ బారిన పడుతున్నారు. అలాంటి అంశాలు మన వార్తాపత్రికల్లోనూ టీవీలోనూ ప్రతిరోజు చూస్తాను. అలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆన్లైన్ రుణాలకు సంబంధించి మోసాలు. ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో అసలు ఏం చేస్తున్నాయి, ఈ రుణాలు ఏ రకంగా పొందుతున్నాయి, దీనిపైన అధ్యయనం చేయడానికి ఆన్లైన్ రుణాలు మరియు యాప్ల ద్వారా ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి ఆర్బీఐ ఈరోజు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటారు? జయంత్ కుమార్ దర్శ్ గారు. సో జయంత్ కుమార్ దర్శ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. తన కింద చాలా మంది పర్సన్స్ ఉంటారు, కానీ ఆ హెడ్ ఎవరైతే ఉంటారో తన పేరు గుర్తుంచుకుని సరిపోతుంది. జయంత్ కుమార్ దర్శ్ గారు అంతకుముందు మాజీ ఆర్బీఐ డైరెక్టర్గా కూడా పనిచేశారు తను. సో మాజీ డైరెక్టర్ జయంత్ కుమార్ దర్శ్ గారి ఆధ్వర్యంలో ఇటీవల ఆర్బీఐ నియమించిన కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? ఆన్లైన్లో సులభతర రుణాలు కానివ్వండి, యాప్ల ద్వారా ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయో ఇటీవల వివాదాస్పదమైనవి కదా, వాటిపైన అధ్యయనం చేయడం, ఆ రుణాలు ఇచ్చే సంస్థలపైన అధ్యయనం చేయడం, అసలు ఏ అనుమతులతో రుణాలు ఇస్తున్నాయి, అసలు ఎలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిపిస్తున్నాయని చెప్పేసి అవన్నీ కూడా అధ్యయనం చేయడానికి ఆర్బీఐ నియమించిన కమిటీ ఈరోజు వార్తలు ఇచ్చింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన జయంత్ కుమార్ దర్శ్ కమిటీ ఉద్దేశం ఏంటి? సో ఆన్లైన్ లేదా యాప్ రుణాలపైన అధ్యయనం చేయడం, ఆ సంస్థలపైన అధ్యయనం చేయడం. సో ఎవరు నియమించారు అంటే భారతదేశంలో బ్యాంకింగ్ సంబంధించి, రుణాలకు సంబంధించి అత్యున్నత సంస్థ, నియంత్రణ సంస్థ, నిర్వహణ సంస్థ ఏంటి? ఆర్బీఐ. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి పట్నం సుబ్బయ్య గారు.
వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే పట్నం సుబ్బయ్య గారు ఈ రోజు వార్తలు నిలిచారు. ఇంపార్టెంట్ పర్సనాలిటీ, రెండు రాష్ట్రాల పరంగా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగువాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అంటే ఏంటి, మాజీ మంత్రి. సో టీడీపీ పార్టీ స్థాపన జరిగిన తర్వాత, టీడీపీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించిన తర్వాత తనతోటే ఉన్నాడు చాలా సంవత్సరాల పాటు, నమ్మిన బంటుగా ఉన్నాడు. సో అనతి కాలంలోనే ఎన్టీఆర్ పార్టీ టీడీపీ పార్టీ అధికారంలో కూడా వచ్చింది, ఒక రికార్డును కూడా సృష్టించారు స్థాపించిన 9 నెలల్లోనే. అప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పాటైంది కదా, ఆ ప్రభుత్వంలో విద్యుత్ మరియు ఆ తర్వాత కాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు వహించిన వ్యక్తి పట్నం సుబ్బయ్య గారు. ఆ తర్వాత మనకి నారా చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో కూడా కీలకమైన బాధ్యతలు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు, అంటే సివిల్ సప్లైస్ మినిస్ట్రీ అన్నట్టు, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన పర్సన్. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోను, ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలోను, మొత్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన వ్యక్తి, ఒక మంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఆ తర్వాత 2014 సంవత్సరంలో వైసీపీ పార్టీలో చేరారు. మరొకసారి 2014 నుండి 2016 వరకు వైసీపీలోనే ఉన్నారు. 2016 సంవత్సరం బీజేపీలో చేరారు. సో ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. ఇటీవల అనారోగ్య సమస్యల బారి పడి మరణించడం జరిగింది. సో అనారోగ్య సమస్యలు అంటే చాలా వరకు ఏజ్ మీద పడింది. సో అలా ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు చిత్తూరు జిల్లా వాసి. సో చిత్తూరు జిల్లాకి సంబంధించి ఐరాలు మండలం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. పట్నం సుబ్బయ్య గారు మన రాష్ట్రీయ స్థాయి పరీక్షల్లో మాత్రం తన గురించి అడిగే అవకాశం ఉంటుంది, నేషనల్ ఇష్యూస్లో అడగకపోవచ్చు. సో రాష్ట్రానికి ఎందుకు ఇంపార్టెంట్, రాష్ట్రంలో మాజీ మంత్రిగా సేవలు అందించిన వ్యక్తి కాబట్టి ఇంపార్టెంట్. సో అలా కీలకమైన శాఖలు, మనకు విద్యుత్ శాఖ మంత్రి, ఎలక్ట్రిసిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆరోగ్య శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మరియు పౌర సరఫరాలు అంటే ఏంటి, సివిల్ సప్లైస్, మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానివ్వండి, చాలా ఉంటాయి మనకు పౌరులకు కావాల్సిన ఏవైతే ఉంటాయి, నిత్యావసరాల సరఫరా కానివ్వండి అలాంటిది. సో అలా కీలకమైన బాధ్యత నిర్వర్తించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య గారు చిత్తూరు జిల్లా వాసి మరణిస్తూ వార్తలు నిలిచారు అనారోగ్య సమస్యలతో. అండ్ నెక్స్ట్, ఈరోజు న్యూరా పాత్ర నేరుగా తన గురించి గుర్తుంచుకోండి, 7 ఏళ్ల చిన్నారి, 7 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్. సో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో, యాక్చువల్గా నిన్నటి రోజు జనవరి 15వ తేదీ ఆర్మీ డే సెలబ్రేషన్స్ మనం చూసాం దేశవ్యాప్తంగా కూడా, భారత ప్రధాని గారు కూడా ఆర్మీకి సంబంధించి, ఆర్మీ త్రివిధ దళాల్లో ఒకటైన ఆర్మీ ఇచ్చే సేవల గురించి ప్రస్తావించారు. అలా ఆర్మీ డే, ఇటీవల కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కానివ్వండి, నేవీ డే కానివ్వండి, తరచూ మనం చూస్తూ ఉంటాం త్రివిధ దళాలకి సంబంధించి ఆర్మీ ఉత్సవాలు జరిగాయి. ఆ ఆర్మీ ఉత్సవాల భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కవాతు ఏదైతే ఉంటుందో ఆ కవాతును సందర్శించడానికి ఒక ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారి, 7 ఏళ్ల చిన్నారి న్యూరా పాత్ర. సో యాక్చువల్గా న్యూరా పాత్ర తండ్రి సమీర్ పాత్ర మరియు వర్ష పాత్ర తల్లి. ఇటీవల వాళ్ళు విదేశాల్లో ఉన్నారు చాలా ఏళ్ల పాటు, విదేశాల నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు జస్ట్ బికాజ్ ఆఫ్ వారి చిన్నారి. ఏం కోరుకుంది అంటే లాస్ట్ ఇయర్ గణతంత్ర దినోత్సవ వేడుకలను చూసి ఆర్మీ చేసే కవాతు ఏదైతే ఉంటుందో ఆ కవాతుకు ఆకర్షితులయ్యారు. సో అలా ఆర్మీ కవాతులను ఒక్కసారైనా కూడా కల్లార నేరుగా చూడాలని చెప్పేసి ఒక కోరిక ఉంది. సో భారతదేశంలోనే ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. భారతదేశం వచ్చిన తర్వాత పిఎంఓ ఆఫీస్ నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు ఎవరు, వీళ్ళ పేరెంట్స్, ఇటీవల పిఎంఓ ఆఫీస్కి. సో అలా ఆర్మీ కవాతును ఒక్కసారైనా చూసే అదృష్టం మాకు ఇవ్వండి, ఒకవేళ వీలుంటే మాకు అవకాశం కల్పించండి అన్నారు. దానికి సానుకూలంగా స్పందించిన పిఎంఓ ఆఫీస్ వారు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో కవాతులో భాగంగా అక్కడ సందర్శించవచ్చు అని చెప్పేసి ముఖ్య అతిథిగా తను ఆర్మీ దుస్తులను ధరించి హాజరవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు స్టోరీ అవసరం లేదు, నేరుగా ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే, యాక్చువల్గా తనకు వెల్కమ్ చెప్పిన వారు కూడా కల్నల్ స్థాయి అధికారి, చాలా ఇంపార్టెంట్, కల్నల్ అంటే ఆర్మీలో చాలా ఇంపార్టెంట్. సో అలా ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన ఆర్మీ డే సెలబ్రేషన్స్ లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్య అతిథిగా హాజరైన 7 సంవత్సరాల చిన్నారి పేరేంటి అంటారు, న్యూరా పాత్ర. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, న్యూరా పాత్ర. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ ఇంటెల్ సంస్థకి న్యూ సీఈఓ. ఇంటెల్ అనగానే మనకు గుర్తుకు వచ్చే ఐటెం కంప్యూటర్లో ఉపయోగించే ప్రాసెసర్స్. సో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ సంస్థ ఇంటెల్ ప్రాసెసర్స్ అంటాము. సో అలా ఇంటెల్ సంస్థకి న్యూ సీఈఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈరోజు వార్తలు నిలిచారు ప్యాట్ గెల్సింగర్ గారు. ఇంటెల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది,
కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది. కాలిఫోర్నియా యుఎస్ఏ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెల్ సంస్థకి న్యూ సీఈఓగా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటారు? న్యూ సీఈఓ, సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తన పేరేంటి? ప్యాట్ గెల్సింగర్. ఇప్పటి వరకు ఈ విధులు నిర్వర్తించిన వ్యక్తి పేరు బాబు స్వాన్. సో బాబు స్వాన్ స్థానంలో న్యూ సీఈఓగా ఈరోజు వార్తలు నిలిచారు ప్యాట్ గెల్సింగర్ గారు. సో నేరుగా గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి గురించి ఇన్ డీటెయిల్ అవసరం లేదు. ఇటీవల వార్తలు నిలిచిన ప్యాట్ గెల్సింగర్ ఏ ప్రముఖ సంస్థకి న్యూ సీఈఓగా వార్తలు నిలిచారు అంటారు? ఇంటెల్ సంస్థ. సో కాలిఫోర్నియా కేంద్రంగా, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెల్ సంస్థకి న్యూ సీఈఓగా ఈరోజు వార్తలు నిలిచారు ప్యాట్ గెల్సింగర్ గారు. సో వీరు మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు, మరియు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.